మీరు జూమ్ యాప్ ను వాడుతున్నారా అయితే తస్మాత్ జాగృత ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది ఈ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించడం భద్రతా పరంగా మంచిది కాదని అన్ని ప్రైవేట్ సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది దీని కోసం వాడుతున్న సాఫ్ట్వేర్ చైనాలో తయారైనట్లు చెప్తున్నారని కొన్ని కాల్స్ చైనాలోని సర్వర్లకు మళ్ళుతున్నట్లు తెలుస్తుందని తెలిపింది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు ఈ యాప్ను వాడుతున్న నేపథ్యంలో భారత రహస్యాలు చైనా గుప్పిట్లోకి వెళ్లి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కరోనా వచ్చాక ప్రపంచంలో విపరీతంగా పుంజుకున్న కంపెనీల్లో రెండే రెండు రకాలు ఒకటి వినోదాన్ని అందించే అమెజాన్ నెట్ఫ్లిక్స్ వంటివి మరోటి వర్చువల్ మీటింగ్ కాన్ఫరెన్స్ లైవ్ యాప్ జూమ్ వంటివి కరోనా లాక్డౌన్లు దాదాపు అన్ని దేశాలు విధించాయి దీంతో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో జూమ్ యాప్ను వినియోగిస్తూ ఈ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఈ యాప్ను వినియోగిస్తున్నారు తాజాగా కేంద్రం ఈ జూమ్ యాప్ విషయంలో జాగృతగా ఉండమని అందరిని హెచ్చరించింది జూమ్ యాప్ వీడియో కాన్ఫరెన్స్ అంత సురక్షితం కాదని కేంద్ర హోంశాఖ బహిరంగ ప్రకటన చేసింది ఆఫీసు కార్యకలాపాలకు ఇండివిజువల్స్ ఉపయోగిస్తున్న ఈ జూమ్ యాప్ వ్యక్తిగత గోప్యత లోపించిందని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడింది దీనిని వాడేటప్పుడు హ్యాకర్స్ నుంచి కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందులో ఫీచర్స్ ఎలా వాడుకోవాలి అని సూచిస్తూ ఒక పెద్ద డాక్యుమెంట్ ను కేంద్ర హోంశాఖ పరిధిలోని సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ సైకార్డ్ విడుదల చేసింది ఇకపై ఈ యాప్ ను వాడొద్దంటూ ప్రభుత్వ శాఖలకు ఆ సంస్థ ఆదేశాలు జారీ చేసింది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు ఈ యాప్ ను వాడిన నేపథ్యంలో భారత రహస్యాలు ఏమైనా చైనా గుప్పిట్లోకి వెళ్లాయా అన్న కోణంలో అంతర్గత విచారణ చేపట్టింది జూమ్ యాప్లోని లొసుగులు ఆధారంగా ఉద్యోగి సమాచారం కంపెనీ ఉత్పత్తి సాఫ్ట్వేర్ అప్లికేషన్లు రహస్యాలు ఇతర డేటాపై హ్యాకర్లు దృష్టి సారిస్తున్నారని కేంద్ర హోంశాఖ తాజా అడ్వైజరీలో పేర్కొంది జూమ్లో లొసుగుల కారణంగా హ్యాకర్లు ఎలాంటి మీటింగ్ ఐడి లేకుండానే కాన్ఫరెన్స్లో పాలు పంచుకుంటారు ఏకకాలంలో కాన్ఫరెన్స్లో ఉన్న అందరూ వ్యక్తుల మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు కంప్యూటర్లోకి మాల్వేర్ ర్యాన్సమ్వేర్ను జొప్పించగలరు ఉపకరణలన్నీ హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్తాయి కీలక ఫైళ్లను వారు తస్కరిస్తారు కంపెనీలు వినియోగించే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ సర్వర్లకు సంబంధించిన సున్నిత సమాచారం హ్యాకర్లకు చిక్కితే వాటిపై దాడులు చేసే ప్రమాదం ఉంది కనీసం విపిఎన్ల డిఎన్ఎస్ ఐపి అడ్రస్లు వారి చేతికి చిక్కితే సోషల్ ఇంజనీరింగ్ లేదా డిడాస్ పద్ధతుల్లో అటాక్ చేసే ప్రమాదాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది జూమ్ యాప్ పై అమెరికాలో కొన్ని వివాదాలు తలెత్తాయి ఈ యాప్ భద్రత నాణ్యత విషయంలో పలువురు సందేహాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేయడంతో అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ కూడా దీనిపై విచారణ జరిపింది లోపాలున్నమాట నిజమే అని కూడా తేల్చింది సెక్యూరిటీ పరమైన ఇష్యూలను ఎఫ్బిఐ గుర్తించింది తాజాగా సింగపూర్ లో కూడా ఒక ఘటన వెలుగు చూసింది విద్యార్థులకు ఆన్లైన్ లో తరగతులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా అగంతకులు తెరపై ప్రత్యక్షమై అసభ్యకరంగా ప్రవర్తించారన్న వార్తలు వచ్చాయి దీంతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం జాగ్రత్తలు చెబుతూనే అవకాశం ఉంటే ఈ యాప్ను అవాయిడ్ చేయమని సూచిస్తుంది జూమ్ యాప్ను కాలిఫోర్నియాలోని సాన్ హోజేలో ఎరిక్ యువాన్ అనే చైనా వ్యక్తి 2011లో దీనిని స్థాపించారు లాక్డౌన్ వేళ సుమారు రోజుకు 200 మిలియన్ల వినియోగదారులు ఈ యాప్ను వినియోగిస్తున్నారు మేడ్ ఇన్ చైనా ఉత్పత్తులతో పాటు టెక్నాలజీని నమ్మకూడదంటూనే వాటికి అట్రాక్ట్ కావడం మోసపోవడం ప్రపంచానికి పరిపాటిగా మారిందంటూ నిపుణులు విమర్శిస్తున్నారు మేడ్ ఇన్ చైనా పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు